ఆల్ వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. మీరు నా ముందు వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. ఈరోజు నేను మీకు చెక్కలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చెక్కలకి మనకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బియ్యం పిండి, దాన్ని రైస్ ఫ్లోర్ అంటారన్నమాట. నేను దాన్ని 1 కేజీ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక 50 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను కరివేపాకు టేస్ట్ కోసం, అండ్ జీలకర్ర కొంచెం తీసుకున్నాను, ఒక 50 గ్రాములు జింజర్ తీసుకున్నాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 వరకు తీసుకున్నానన్నమాట. ప్రాసెస్ ఎలా తయారు చేయాలో మీకు చూడండి. ముందుగా నేను బియ్య పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను, ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అన్నమాట. 50 గ్రామ్స్ తీసుకున్నాను కదా, ముందుగా మనం 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. చూడండి, కొంచెం ఉబ్బినాయి కదా, అలా ఉబ్బుతాయి అన్నమాట. డైరెక్ట్గా వేసుకోకూడదు, నానబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. తర్వాత నేను ముందుగా చెప్పుకున్నట్లుగా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ 3 కలిపి నేను కచ్చా పచ్చగా మిక్సీ వేసుకున్నాను అనమాట. మెత్తగా చేసుకోవద్దు, కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, ఇలా రావాలన్నమాట. ఈ మొత్తం నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును చిన్న చిన్నగా కట్ చేసుకొని, కరివేపాకు చూడండి ఇలా డైరెక్ట్గా వేసుకోకూడదు, చిన్న చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ తెలుస్తుంది, కరివేపాకు టేస్ట్. ఈ మొత్తాన్ని మనం కలుపుకుందాం ఒకసారి ఇలా. ఇప్పుడు ఒక చిటికెడు మనం పసుపు యాడ్ చేద్దాం. ఇది ఆప్షనల్ అన్నమాట, మీరు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. కలర్ కూడా మనకి చాలా మంచిగా వస్తుంది. నేను ఒక చిటికెడ్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. కొంచెం ఈ కారం వేస్తే ఈ కారం టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను కారం. ఇప్పుడు నేను ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీరు ఒక్కసారి వేసుకోకండి, కొంచెం కొంచెం పిండి కలుపుతూ టేస్ట్ చేస్తూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం చిన్నగా ఇవన్నీ కలిసేలాగా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ అందులో మిక్స్ అయిపోవాలి పిండిలోకి. ఎంత బాగా కలుపుకుంటే మన చక్రాలు అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుందాం మనం. ఈ వాటర్ ఏంటంటే చల్ల వాటర్ కాదండి, నేను హాట్ వాటర్ అనమాట, హాట్ వాటర్ యాడ్ చేశాను. ఎప్పుడైనా మనం పిండి కలిగినప్పుడు హాట్ లైట్గా గోరు వెచ్చగా ఉండే వాటర్ తీసుకోవాలన్నమాట. చల్ల వాటర్ తీసుకుంటే మనకి టేస్ట్ రాదు, పిండి మనం మంచిగా కలుపుకోలేమన్నమాట. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మన పిండి మొత్తం ఇలా చిన్న చిన్న రౌండ్గా చేసుకున్నాం చూడండి. ఇలా ఇలా చేసుకోవాలని ఒకే సైజులో. ఇప్పుడు మనం ఇది చెక్కలుగా చేసుకుందాం. చెక్కలు చేసుకుని నేను మేకర్ తీసుకున్నాను. ఈ మేకర్ కోసం నేను పైన కొంచెం ఆయిల్ రాశానన్నమాట. దీనిపైన పాలిథిన్ కవర్ తీసుకున్నాను నేను. ఇలా 2 సైడ్స్ మంచిగా రాసుకోండి. ఆయిల్ రాసుకున్నారు కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉండని ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. చూడండి మనకి ఎలా వచ్చిందో. ప్రెస్ చేయడం వల్ల చిన్నగా ఒకే సైజులో ఉన్న ఉండలు చేసుకుంది, అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట. చిన్నగా మనం దీన్ని ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఒక చూడండి అన్ని ఇలా చిన్న చిన్నగా చెక్కలు చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం వేయించుకుందాం. చూడండి మన ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ హీట్ అయినట్టుంది, మనం చేసుకున్న చెక్కలను ఇందులో యాడ్ చేసి చూడండి మన ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. Thank you.
చేసుకున్నాం కదా ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేందని మనం వేయించుకోవాలి మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా ఉంటే మన చెక్కలు చూడండి గైస్ మనకి చెక్కలు మంచి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందాం జాగర్తగా చూడండి గైస్ మన చెక్కలు రెడీ అయిపోయినాయి సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ